మచిలీపట్నంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జనసేన నేత కర్రీ మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడి చేశారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో పేర్ని కిట్టు ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఆ ఏరియాలో ఉన్న జనసేన నేత కర్రీ మహేష్ ఇంటి ముందు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బాణాసంచ కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీనిపై కర్రీ మహేష్ ప్రశ్నించడంతో మాట పెరిగి వాగ్వాదానికి దారితీసింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో మహేష్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని జనసేన టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగాయి. పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. మచిలీపట్నం టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన నేత బండి రామకృష్ణ స్టేషన్ దగ్గరకు చేరుకుని బాధితుడికి మద్దతు పలికారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబు ఇదే సార్, ఇదే అరాచకం. మా ఆవిడ మావిడే చేస్తుందండి. నేను పెళ్లి చేసుకున్న మా ఆవిడ ఒకసారి టచ్ చేయాల. ఏంటని అడిగావని కర్రలిచ్చుకొని రాళ్ళు ఇచ్చుకొని కొట్టేశారు. అడ్డ వెళ్ళినందుకు తాలిపొడితో సైతం తెంపేశారు. శాంతం అసలు మా అత్తయ్య గారిని తోసేశారు. ఇల్లంతా ఎలా పడతాలో చేసేసారండి. అసలు మీదకి వచ్చేసారు. మా పిల్లల్ని కొట్టేశారు, మా అబ్బాయిని కొట్టేశారు. మా అత్తయ్య గారికి పిల్లలు ఇంటి ముందు ప్రచారానికి వచ్చారండి. ఇంటి ముందు గుడి ముందు బాంబులు కాల్చారు. ఏంటని అడిగినందుకు గాను మీదకి వచ్చేసి కారు అద్దాలు కూడా పగల కొట్టేశారు. శాంతం అసలు మా తోటి కాలని అర్థం వెళ్ళినందుకు కాలనీ కొట్టేశారు మీద పడేసి వాళ్ళిద్దరిని కూడా. వైసీపీ వాళ్ళండి గేట్ తలుపులు వేసేసుకుని దౌర్జన్యంగా తలుపులు నెట్టేసి పూల గుండెలు పగల కొట్టేసి కర్లిచ్చుకొని అలా పడతలు కొట్టేశారండి. అసలు శాంతం వైసీపీ వాళ్ళు వచ్చారండి. పేరు నిక్కిట్టి గారు అండి. ఇంత గొడవ జరుగుతున్నా కనీస ఆగన కూడా ఆగలేదండి. అసలు వెళ్ళిపోయిన కూడా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఆగన కూడా ఆగలేదు. అసలు ఎంతమంది వచ్చేసారనండి, కనీసం 200 మంది దాకా ఉంటారు. అసలు మీదకి వచ్చేసారు శాంతం. అటు వేళందరినీ కొట్టేశారు. అసలు శాంతం మీదకి వచ్చేసారు. అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అసలు ఏం జరిగింది? గొడవ ఏంటి? ఎవరికైనా గాయాలయ్యాయా? మహేష్ని చూసినట్లయితే అతను ఏడుస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అసలు? రైట్, మల్లికార్జున్ అందుబాటులోకి వచ్చారు. మల్లికార్జున్, అసలు ఏం జరిగింది? గొడవకు కారణం ఏంటి? పోలీసులు కేసు నమోదు చేశారా? పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇటు జనసేన నేతలకు సంబంధించి వెళ్ళడం జరిగింది. ఆ జనసేన నేతలకు సంబంధించి పోలీసులు అక్కడ కేసు బుక్ చేయబోవడంతో కూడా ఇటు టీడీపీ తరపు నుంచి పోటీ చేసిన ఎవరైతే ఉన్నారో, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే అటు ఎంపీ అభ్యర్థిగా జనసేన తరపు నుంచి పోటీ చేసిన బాలసౌరి సైతం ఇద్దరు కూడా
ఏదైతే పోలీస్ స్టేషన్ వద్ద కూడా వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఆందోళన ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ ఆందోళనకు అయితే వీళ్ళు మద్దతు తెలియజేయడం జరిగింది. ఇమీడియట్ గా వెంటనే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటు పేర్ని కిట్టుకు సంబంధించిన అనుచరులు ఆ మచిలీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చాలా ఐకలు చేస్తా ఉన్నారు, చాలా దాడులకు పాల్పడ్డారు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. ఎవరు ప్రశ్నించిన అప్పుడు గతంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో ఎవరైతే ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళపై కూడా ఇలాగే తీవ్ర స్థాయిలో దాడులు చేసి గాయపరిచిన సంఘటనలు చాలా ఉన్నాయంటూ కూడా ఇటు ప్రజలు కూడా ఆరోపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. స్వయంగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా పేరున్నాని కిట్టు ఇద్దరు కూడా అక్కడ పోలీస్ స్టేషన్ ధ్వంసం చేశారంటూ కూడా అక్కడ గతంలో ఆరోపణలు వినపడ్డాయి. అలాగే కొంతమంది నేతలపై కూడా వైసీపీ నాయకులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆ దాడులు దౌర్జన్యాలు ఇంకా పెరిగిపోతాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రచారంలో భాగంగా పేర్ని కిట్టు ఏదైతే కాలనీ ఉందో విశ్వ బ్రాహ్మణ కాలనీలో కూడా ఆయన ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ పేర్ని కిట్టుకు ముందు వీళ్ళు ఏదైతే ఆ బాణసంచ కాల్చడంతో వాళ్ళ ఇంటి ముందు బాణసంచ కాల్చడంతో కూడా ఈ ఇష్యూ స్టార్ట్ అయ్యింది. ఈ ఆ జనసేన నేత ఎవరైతే ఉన్నారో మహేష్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఎందుకు ఇంత హల్చల్ చేస్తా ఉన్నారు, ఎందుకు మీరు ఇంత తపాసులు కట్టారని ప్రశ్నించడం ఉంటుందే. వాళ్ళు అక్కడ ఉన్న ఎవరైతే పేర్ని కిట్టు అనుచరులు ఉన్నారో అనుచరులు మొత్తం కూడా ఒకసారిగా వాళ్ళ ఇంట్లోకి దూసుకెళ్తాం, ఆ ఇంట్లో ఉన్న పిల్లల పైన అక్కడ ఉన్న మహిళలపై కూడా దాడి చేశారంటూ కూడా స్వయంగా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే అక్కడున్న నేతలు ఎవరైతే ఉన్నారో జనసేన నేతలు తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి కూడా వెళ్తాం జరిగింది. పోలీసులు సరైన చర్యలు తీసుకోవటం లేదంటూ కూడా ఇటు టీడీపీ సంబంధించిన అభ్యర్థి ఎవరైతే మచిలీపట్నం నుంచి పోటీ చేస్తా ఉన్నారో అతను స్వయంగా కొంచెం రవీంద్ర వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఎంపీ అభ్యర్థి బాలచౌరి కూడా విషయాన్ని తెలుసుకొని పోలీసులు స్పందించని తీరుని అని ప్రశ్నిస్తూ కూడా అక్కడికి వెళ్ళి స్వయంగా ఆందోళన కూడా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే కనపడింది. చక్రి ఆల్రైట్ థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్. ఏయ్